TDP Netalato, Chandrababu, Samavisamayaru, El Ramana, Rachinama Chesna Nepatilo, Kota Adjikshi, Impikapai, Naikula, Apipraan Luthis Kuntunaru, Chandrababu. Isamavisanki Core Committee Sapilu, Parliament Party Adjikshalu, Hazarayaru. మరిది సమాచారం అప్రతిని నరేష్ లైవ్ లో అందిస్తారు నరేష్ బాబు బేటిపై పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో తెలంగాణ తెలుగుదేశానికి సంబంధించిన ముఖ్య నాయకులు ఏదైతే పార్లమెంటరీ పార్టీ నాయకులతో పాటు కోర్ కమిటీ సభ్యులంతా కూడా సమావేశమయ్యారు కాసేపటి క్రితమే ముఖ్యంగా ఎల్లమ్మన రాజీనామా తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించి అధ్యక్షుడి ఎంపికతో పాటు తాజా రాజకీయ పరిణామాలన్నిటి కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు ముఖ్యంగా కొత్త అధ్యక్షుడు ఎవరు అనేది కూడా చంద్రబాబు ఏదైతే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల నుంచి ఇన్పుట్స్ తీసుకోబోతున్న పరిస్థితి ఇప్పటికిప్పుడు కొత్త అధ్యక్షుడు ఎవరనేది తేలపోయినప్పటికీ కూడా ఒక అంచనాకు వచ్చే అయితే అవకాశం ఉంది ముఖ్యంగా ఎల్లమ్మన గత 7 సంవత్సరాలుగా అంటే 2014 నుంచి ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలంగాణ శాఖకు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్లో కూడా చేరబోతున్నట్టు ప్రకటించి నిన్ననే ఆయన రాజీనామా కూడా చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే సీనియర్ నేత రావుల చంద్రశేఖర్తో పాటు కొత్తగూడ దయాకర్ రెడ్డి అరవింద్ కుమార్ గౌడ్తో పాటు బక్కర్ నరసింహులు నన్నూరి నర్సిరెడ్డి లాంటి నాయకులంతా కూడా అధ్యక్ష పదవిలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి అయితే ఎవరు అధ్యక్ష అనేది కూడా కొంత ఇప్పటికే స్పష్టత లేనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడుతో మీటింగ్ తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతున్న నేపథ్యంలో అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి ఎవరు కూడా అంత ముందుకొచ్చే పరిస్థితి అయితే కనిపించినప్పటికీ కూడా యువ నాయకత్వానికి ఏదైతే నన్నూరి నర్సిరెడ్డి కావచ్చు ఇతర నాయకులకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయట్టు చెప్పవచ్చు ముఖ్యంగా ఇప్పటికే ఇటు అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ మరొకవైపు కొత్త పార్టీ షర్మిలా కూడా తన పార్టీని ప్రకటించిన పరిస్థితి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఎంత స్పేస్ ఉంది భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనేది కూడా ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే దాదాపు అంటే గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎల్లమ్మన పోటీ చేసినప్పుడు కేవలం 5000 లోపు ఓట్లు మాత్రమే ఎల్లమ్మనకు వచ్చాయి కాబట్టి గతంలో పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు లోకల్ బాడీ ఎలక్షన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడ పోటీ చేసిన పరిస్థితి లేదు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం మహాకూటమిలో భాగంగా 13 స్థానాల్లో పోటీ చేసి కేవలం తెలంగాణ ప్రాంతంలో 2 అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది ఇప్పుడు ఆ 2 ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ కారెక్కేసిన పరిస్థితి అంటే ఇప్పుడు పూర్తిగా తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశానికి ప్రజాప్రతినిధులు ఎవరూ లేరు ఇప్పుడు అంటే పార్టీ పరిధి చాలా చిన్నగా అయిపోయింది కాబట్టి కొత్త అధ్యక్షుడు ఎంపిక భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది చంద్రబాబు నాయుడు ఇప్పటికే నాయకుల నుంచి సూచనలు సలహాలు తీసుకున్నట్టు సమాచారం వాళ్ళందరి నుంచి ఏదైతే ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత ఒక అంచనాకు వచ్చి 1-2 సిట్టింగ్ల తర్వాత తెలంగాణ శాఖకు సంబంధించిన కొత్త అధ్యక్షుడు ఎంపిక అయితే పూర్తిగా పోతుంది రైట్ నరేష్ థ్యాంక్ యూ